ఒక రెండు వారాలకి జబర్దస్త్ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల హిమాయత్ సాగర్ ఏకదం నిండిపోయింది. నిండిన తర్వాత నాలుగు గేట్లు ఆల్మోస్ట్ రెండు అడుగులకి లిఫ్ట్ చేసేసరికి వాటర్ అనేది ఇంత హెవీగా పోతున్నాయి. ఇప్పుడు ఇంత హెవీగా వాటర్ పోతున్నప్పుడు మనోడు బైక్ వేసుకొని ఆడ పోయి ఎక్కడ కాకుండా కరెక్ట్ సెంటర్లో అట్కాంచాడు. సో లిటరలీ దేవుని దయతో మనోడు బతికి బయట పడ్డాడు. దేవుని దయ అనొద్దు, మన పోలీసు వాళ్ళ హెల్ప్తో మనోడు బయట పడ్డాడు. సో ఈరోజు యాక్చువల్లీ డేట్ వచ్చేసి 26. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది 26th అన్నమాట. అయితే వర్షాలు గట్టిగా పడేసరికి నీళ్లు నిండిపోయింది. ఈవెన్ హిమాయత్ సాగర్ చెరువు కూడా ఎక్దమ్ నిండిపోయింది. నిండిపోయి ఆల్మోస్ట్ నాలుగు గేట్లు టూ మీటర్స్ ఆల్మోస్ట్ హైట్లో లేపారు. లేపినప్పుడు ఆ వాటర్ అనేది ఇంత హెవీగా వచ్చింది. ఇంత హెవీగా వచ్చినప్పుడు కూడా వాటర్ తెలుస్తుంది, కనిపిస్తుంది డైరెక్ట్గా. అయితే ఆ పక్కకున్న రేలింగ్ ఏదైతే ఉందో దానికి ఉన్న రాడ్కి ఆ బండి ఆగి ఉంది. లేదంటే ఒకవేళ అది లేకుండా ఉంటే మేబీ బండి కొట్టుకోయేది. సో మన సైబర్బాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మన హెడ్ కానిస్టేబుల్ సార్ రికవరీ వ్యాన్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆలోచించి లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ ఆ బైక్కి ఏదైతే చైన్ హుక్ ఉందో ఆ హుక్ పెట్టించేసిండు అన్నమాట. పెట్టించేసి అదే హుక్ని ఆ చైన్ని పట్టుకొని మెల్లగా ఎక్కేసిండు. బై గాడ్ గ్రేస్ ఇద్దరు సేఫ్. మరి ఎంత జల్దీ ఏముండేనో అంత హెవీగా వాటర్ పోతుంటే అందులోకి రావాల్సిన అవసరమే లేదు అసలు. సో థ్యాంక్ యూ సార్. సో ఇది వచ్చేసి మన ఓవరాల్ మీదకి వెళ్ళి తీసిన వ్యూ అన్నమాట. అసలు ఆ వాటర్ చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. అంత హెవీగా ఫ్లో వస్తుంటే అసలు అట్లెట్లు వచ్చిండో తెలియదు. బట్ మేబీ నెక్స్ట్ టైం ఇంకోసారి అయితే మనం రాకపోవచ్చు, అట్లాంటి స్టంట్లు అయితే చేయకపోవచ్చు. అఫ్ కోర్స్ ఏం తొందర ఉందో తెలియదు, కానీ వచ్చేసిండు. బట్ మీరు కూడా నేను వెళ్ళిపోతా అట్లా ఇట్లా అని చెప్పేసి ఏమీ ట్రై చేయకూరి. మా అంటే గంట లేకుంటే మా వరస్ట్ కేసులో ఒక రోజు లేట్ అవుతారేమో, కానీ ప్రాణాలు ముఖ్యం. సో జాగ్రత్తగా ఉండండి, అండ్ వీలైతే ఎవరన్నా ఆపదల్లో ఉంటే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రికవరీ వ్యాన్ టీమ్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సార్. నిజంగా మీరు కిరాక్ సార్.